नमस्ते बीसीए न्यूज़ की स्वागत ना पेरेश्वर मुंदगा हेडलाइंस तिरुपति टीडीपी एमपी अभ्यर्थी पनबाक लक्ष्मी गेलुपुनु कोरुतू कोटलो पादयात्र चेसिना नारा लोकेश वेलादि कार्यकर्तलतो किक्किरिसिना कोट पट्टणम चिट्टमूरु मंडलम गुणपाटिपालेंलो विद्युत घातंलो रैतु मृतिकि विद्युत शाख अधिकारुले कारणमंटू आंदोलन चेसिन मृतिनि कुटुंब सभ्युलु चिल्लकूर मंडलम तूर्पु कनुपूर्लो श्री मुत्यालम्म अम्मवारी हुंडी लेक्किंचिन आलय अधिकारुलु हुंडी लेक्किंपु द्वारा 12 लक्षल राबडि वच्चिनट्टु तेलिपिन अधिकारुलु केंद्र राष्ट्र प्रभुत्वालु अधिकारंलोकि वच्चाक दुगराजपट्नं पोर्टु गोविंदा गोविंदा रामायपट्नं पोर्टु गोविंदा गोविंदा नेल्लूरु एयरपोर्ट गोविंदा गोविंदा अंटू तेलुगुदेशं पार्टी जातीय कार्यदर्शि नारा लोकेश कोट ग्राम प्रजलतो गोविंदा नामस्मरणं चेयिंचारु तिरुपति लोकसभा उप एन्निकल्लो भागंगा कोट ग्रामानिकि वच्चिन लोकेश ग्रामंलो पादयात्रनु चेपट्टारु अनंतरं एर्पाटु चेसिन बहिरंग सभलो वैएस जगन् प्रभुत्वंपै मरोसारी सेटैर्लु वेस्तू टीडीपी कार्यकर्तलनु उत्तेजपरिचारु नेल्लूरु जिल्ला कोट मंडल केंद्रंलो तेलुगुदेशं पार्टी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश हलचल चेशारु राष्ट्र हक्कुलपै पार्लमेंट्लो केंद्र प्रभुत्वानि प्रश्निंचालंटे पनबाक लक्ष्मिनि गेल्पिंचालनि कोरारु तिरुपति उप एन्निकल फलितालो सीएम जगन रेड्डी भयपड़े रोजस्तुंदनि नारा लोकेश अन्नारु 151 सीट्लु वच्चायनी अहंकारं 70% पंचायतुलु साधिंचामनी अहं मुनिसिपालिटीलु कैवसं चेसुकुन्नामनी धीमातो उन्न सीएंकु तेदेपा प्रचारंतो कल्लु बयर्लु कम्मे परिस्थिति एर्पडिंदन्नारु आयन स्वयंगा प्रचारं चेपट्टे परिस्थिति नेलकोंदन्नारु लोकसभा राज्यसभलो वैकापा एंपीलुगा कोनसागुतुन्न 28 कौरवुलु अलंकारप्रायंगा उन्नारनी तेदेपाकु चेंदिन ముగ్గురు ఎంపీలు राज्यसभा सभ्युनिकि మరో ఎంపీ తోడుగా ఇస్తే పంచ పాండవులుగా రాష్ట్ర సమస్యలపై నిరంతరం పోరాడతారని చెప్పారు లోకేష్ చెప్పిన కౌరవులు పాండవులు సభకు సభా ప్రాంగణం ముగ్ధులయ్యారు పనబాక లక్ష్మిని గెలిపించి పార్లమెంటుకు పంపితే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుస్తారన్నారు లోకేష్ చేపట్టిన పాదయాత్రలో భాగంగా పట్టణంలోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు అనేక మందితో సెల్ఫీ దిగారు యువత మహిళలతో ప్రత్యేకంగా కరచాలనం చేసి అభివాదాలు తెలిపారు ఇలా పాదయాత్ర సుమారు 2 గంటల సేపు ఆద్యంతం ఉత్సాహంగా కాసాగింది ఈ కార్యక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కిజరపు రామోహన్ నాయుడు భూమా బ్రహ్మానంద రెడ్డి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ డాక్టర్ పనబాక కృష్ణయ్య మండల పార్టీ అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తమ రెడ్డి మైనార్టీ నాయకులు జలీల్ నౌషాద్ తీగల సురేష్ బాబు నెల్లూరు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇన మొహాలికి ఎవరు మెడల్ ఎవరు కదా అందుకే ప్రెసిడెంట్ మెడల్ ఇంకా నడుతే బూమ్ బూమ్ బియర్ పాట పాట నరలు పెరిగినాయా పెరిగినాయా ఏంటది స్పెషల్ క్యాటర్ సార్ ధరలు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి జగన్ రెడ్డి గారి జోబులోకి తానే प्रति क्वार्टर बाटल याब रूपये आये जो एन कम चपार संपूर्ण मद्यपान निषेधा रोना का अना अला इपड़ेना क्वार्टर बाटल दरस्थित इपड़ कटिंग जगन रेड्डी मुख्यमंत्री अन तरह अन्न कैंटीन कट जगन रेड्डी मुख्यमंत्री अर्थ रंजान तोफा कट्टु संक्रांति कानुका कट्टु क्रिसमस कानुका कट्टु चंद्रन्न बीमा कट्टु इमाम मौजम की गौरवेता कट्टु एन कल मुद्दे मूड़ वेल अदी कट्टु पार्लमेंट दागंगा वैकापा पार्टी की चंदना
28 మంది కౌరవులు ఉన్నారు 22 మంది లోక్సభలో ఉన్నారు ఆరుగురేమో రాజ్యసభలో ఉన్నారమ్మ అదే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు పార్లమెంటులో ఉన్నారు ముగ్గురు లోక్సభలో ఒక్కరు రాజ్యసభలో మన కోసం ఈ రోజు పోరాడుతున్నారు 8 మంది కౌరవులు జగన్ రెడ్డి గారి కేస్ మాఫీ కోసం ఏకంగా మోడీ గారు కాలు పట్టుకుంటూ మనం చూసాం నేను అడుగుతున్నా ఈ 28 మంది కౌరవులు ఏనాడైనా రాష్ట్రం కోసం పోరాడారా ఏనాడైనా మన సమస్యలను పోరాడారా గురాజ్ పట్టణం పోతే ఏమైంది గోవిందా గోవిందా రామాయ్ పట్టణం పోతే ఏమైంది గోవిందా గోవిందా పల్నెల్లూరు ఎయిర్పోర్ట్ ఏమైంది ఇంపట్ల నెల్లూరు ఎయిర్పోర్ట్ ఏమైంది గోవిందా గోవిందా ఈ రోజు మీరు చూస్తున్నాం పాండిచెర్రీ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా ఇస్తారని హామీ ఇచ్చారు ఆ ప్రత్యేక హోదాకి హామీ ఇస్తే మన రాష్ట్రం నుంచి వైకాపా కౌరవులు కైన అక్కడికి వెళ్ళాడు ప్రచారం చేస్తున్నారు బీజేపీకి ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి నలుగురు పాండవులు ఉన్నారు కానీ లోక్సభలో మోడీ గారిని నిలదీసే ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీలకే తక్కుతుంది ఈరోజు చూస్తున్నాం ప్రత్యేక హోదా గురించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాడే ఏకైక ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారటంతో రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. ట్రాన్స్ఫార్మర్ అమర్చిన ఫీజు సరిచేసేందుకు స్తంభం ఎక్కిన ఓ రైతు విద్యుదాఘాతంలో మృతి చెందాడు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని గుణపాటిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం గుణపాటిపాలెం గ్రామానికి చెందిన 40 ఏళ్ల తిరుపాలయ్య అనే వ్యక్తి తన పంట పొలంలోకి విద్యుత్ సరఫరా రాకపోవడంతో అధికారులకు అనేక మార్లు తెలియజేశారు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో విసిగిపోయి తిరుపాలయ్య ట్రాన్స్ఫార్మర్కు అమర్చిన మార్చేందుకు స్తంభం ఎక్కాడు. ఫీజును అమర్చిన క్షణంలోనే విద్యుత్ సరఫరా కావడంతో తిరుపాలయ్య విద్యుత్ ఘాతానికి గురైన స్తంభంపై నుండి కింద పడిపోయారు. స్థానికులు గుర్తించి విద్యుత్ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే తిరుపాలయ్య మృతి చెందాడు. అయితే తిరుపాలయ్య మరణానికి విద్యుత్ శాఖ అధికారులే కారణమంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ కిషోర్ బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకి నీళ్ళు వదిలే దానికి ఇచ్చేసింది ఈ గుణపాటి పండుగ ఏమైంది ఉంటే మళ్ళీ జాయిన్ అప్పుడు ఆడోళ్ళు ఎత్తి అమ్మ అయ్యా దిగేది పై సైడ్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో సామాజిక స్పృహతో పనిచేస్తున్న నేతగా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారని వైకాపా కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలుపును కోరుతూ కోట మండలం గోవిందపల్లి గ్రామంలో కార్యకర్తలతో శ్యాంప్రసాద్ రెడ్డి సమీక్షించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా కోటమండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో వైకాపా నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తిరుపతి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గ్రామ ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకార గ్రామాల్లోని కార్యకర్తలతో శ్యాంప్రసాద్ రెడ్డి సమీక్షించారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ సరళిపై చర్చించారు. తిరుపతి ఉప ఎన్నికలకు 90% ఓటింగ్ జరిగేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి స్థిరాస్తులు లేనటువంటి ఓ పేద కుటుంబానికి చెందిన గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. గూడూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని తీసుకొచ్చి గురుమూర్తిని ఎంపీగా పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు. అలాగే కోట మండలంలో 12వ తేదీన జరిగే వైకాపా అగ్రనేతల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు సాయి కృష్ణారెడ్డి, పాదర్తి మధురెడ్డి, ఉప్పల రఘు, తిరుపాలయ్య, వెంకటాద్రి ఉన్నారు. మండలం కొత్తపట్నం పంచాయతీలో ఈరోజు ప్రచారం నిర్వహించాలన్న ఉద్దేశంతో గోవిందపల్లి గ్రామానికి విచ్చేయడం జరిగింది. 17వ తేదీ జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక దళితుణ్ణి ఎన్నుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యావత్ భారతదేశానికి కూడా ఒక మహోన్నత వ్యక్తిగా చిరస్థాయిలో నిలిచిపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల రూపాయలకు అధిపతిగా తన అఫిడవిట్ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీలో నిలబెట్టిన అభ్యర్థి కూడా దాదాపుగా కోట్ల రూపాయల చిరాస్తులు కలిగి ఉండటం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే గురుమూర్తి గారు ఉన్నారో కనీసం ఉండేదానికి కూడా మంచి ఇల్లు లేని పరిస్థితుల్లో చిన్న పూరి గుడుసులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కేవలం తనతో పాటుగా 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో తనతో పాటు ఉండి తనకు ఫిజియోథెరపిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు తిరుపతి పార్లమెంట్ స్థానానికి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం చాలా గొప్ప విషయం. గత ఎన్నికల్లో చూసాం 2019లో నందిగమ సురేష్ గారిని కావచ్చు, ఈరోజు మనం ఉప ఎన్నికల్లో గురుమూర్తి గారిని నిలబెట్టిన అటువంటి వ్యక్తుల్ని వెలుగులోకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అనేక మంది శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరికి రానటువంటి మెజార్టీని రావాలని చెప్పి ఏ పార్లమెంట్ అభ్యర్థి కూడా రానటువంటి మెజార్టీని తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరుపతి పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులందరూ కూడా గ్రామ గ్రామాన పర్యటించడం, అదేవిధంగా గురుమూర్తికి మద్దతు ఇవ్వమని చెప్పి తిరుపతి పార్లమెంట్ లోక్సభ ఉప ఎన్నికల్లో భాగంగా వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపును కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు కోట గ్రామంలో ఈ నెల 12న ప్రచారం చేయనున్నట్లు వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కోట గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేయనున్న సభా స్థలాన్ని వినోద్ కుమార్ రెడ్డితో పాటు వాకాడు సీఏ నరసింహారావు పరిశీలించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, మోబీన్ బాషా, గాది భాస్కర్, గూడూరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఈరోజు మేమందరం రావడం జరిగింది. ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సిఐ గారి సహకారం కూడా తీసుకున్నాము. వెహికల్స్ కూడా అన్ని ఊర్ల నుంచి గ్రామాల నుంచి వెహికల్స్ వస్తాయి కాబట్టి వాటికి పార్కింగ్ ప్లేసు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. భారీ ఎత్తున జన సమీకరణ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నలుగురు మంత్రులు 5 మంది MLAలు ఎల్లుండి కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి సాయంకాలం 5 గంటలకి గాంధీ బొమ్మ సెంటర్లో భారీ ఎత్తున సభ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నల్లపల్లి అభిమానులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా గురుమూర్తి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కానుక ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేదవాడి నడి వెరుస్తోందని తిరుపతి పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి వెల్లడించారు. గోడూరు మండలం చెన్నూరు గ్రామంలో పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లా గోడూరు మండలం చెన్నూరు గ్రామంలో తిరుపతి పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. చేనేత కార్మికుడు నివాసంకి వెళ్లి వస్త్రరాట్నంని తిప్పారు. చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో వీధులన్నీ కిటకిటలాడాయి. పనబాక లక్ష్మి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇస్తూ దానికి రెట్టింపుగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల వద్ద నుండి తీసుకుంటున్నారని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయిందని, ఇసుక లిక్కర్ మాఫియా దందాలు ఎక్కువైపోయాయని తెలిపారు. అవినీతి మయమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17వ తేదీ జరిగే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు మట్టం శ్రావణి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, కరీముల్లా భారతి తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ 1000 రూపాయలు అసలు ఇదేమో చెప్పండి. మొబైల్ పెట్రోల్ ధర, డీజిల్ కదా. మరి మన ప్రభుత్వం అప్పుడు ఇంత రేట్లు ఉన్నాయా? నాడు నేను రేటు చెప్పుకున్నాం, మనం నాడు రేటు చెప్పుకున్నాం. చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, స్కాలర్షిప్ లో చేసేది ఉన్నాయా? ఫీజు రీఎంబర్స్మెంట్లు ఉన్నాయా? విదేశాలకు వెళ్ళి చదువుకునేది ఏమన్నా ఉందా? నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? రైతులకు వస్తాము, రైతులకి గిట్టుబాటు ధర ఉందా? ఏదైనా మోటార్ ఇచ్చారా? ట్రాక్టర్ ఇచ్చారా? తర్వాత స్ప్రే ఇచ్చారా? ఏమి ఇలా మరి నాడు 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 అన్ని ఇచ్చారు. వాళ్ళే చెప్పేసుకున్నారు నాడు నేను మీరే చూసుకొని ఓట్లు వేయండి ముందుకెళ్ళండి అనేది. ఇంకోటి ఉంది మనకి బీజేపీ వాళ్ళే, నేను కూడా ఉన్నాను ఈ ఎలక్షన్ లో వస్తా ఉన్నారు. జాతీయ పార్టీ పోయినసారి ఎలక్షన్ అప్పుడు స్వయంగా ప్రధానమంత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పారు. మొన్న మధ్య రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ నడితే అది ముగిసిన అధ్యాయము, స్టాండింగ్ కమిషన్ రికమెండ్ చేయలేదని చెప్పడం మీరు అందరూ విన్నారు. ఒక్క వైసీపీ ఎంపీ అయినా ఇది మన రాష్ట్ర సమస్యని గొంతు లేపి మాట్లాడడం పేపర్లో చూస్తున్నారా లేకపోతే టీవీలో చూసారా? మాట్లాడారా? మాట్లాడలేదు. తర్వాత ఈ రాష్ట్రానికి ఇవ్వడం చెప్పిన పెద్ద మనుషులు పక్కన పాటు చేరే రాష్ట్రం వెళ్ళేసి ఎలక్షన్ చేస్తుందని మీకు మేము ప్రత్యేక మళ్ళీ ఆయన స్థాయి రాస్తున్నారు. అక్కడ మనకు అయిపోయింది స్థాయిలో, అక్కడికి వెళ్ళేసి మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. మళ్ళీ అక్కడ వేస్తుంటే దానికి వంద పాడుతున్నారు ఈ వైసీపీ ఎంపీలు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అక్కడ బీజేపీని గెలిపించండి అని ప్రచారం చేస్తున్నారు.
మన ఇల్లేమో దక్కదెత్తట్లేదు ఇక్కడ మన సమస్యలను పట్టించుకోవట్లే మనకు వచ్చిన రావాల్సిన స్పెషల్ స్టేటస్ పట్టించుకోవట్లే పక్క రాష్ట్రాల గురించి అంత ప్రేమ ఎందుకు మన రాష్ట్రాన్ని వదిలేసి కాబట్టి మీరు ఆలోచించండి ఈ రోజున చెన్నూరు పట్టణం అంటే చాలా విజ్ఞత కలిగిన నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి హుండీని లెక్కించారు. ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనల కారణంగా భక్తులు నామమాత్రంగా హాజరయ్యారు. ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ వేమారెడ్డి మురళీరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును చేపట్టారు. అమ్మవారికి సమర్పించిన దున్నపోతుల వేలంపాట నిర్వహించారు. హుండీ ద్వారా 12,14,556 రూపాయలు రాగా, దున్నపోతుల వేలంపాట ద్వారా 10,69,000 రూపాయలు రాబడి వచ్చినట్లు తెలిపారు. అలాగే దర్శన టికెట్ల ద్వారా 3,06,340 రూపాయలు వచ్చాయన్నారు. ఎప్పుడు దాన్ని కొత్తగా చెప్తున్నాను బాగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ దినేష్ పటేల్, సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల అబ్జర్వర్ సబ్ కలెక్టర్కు పలు సూచనలు అందించారు. ఆయన వెంట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, పట్టణ సీఏ దశరథ రామారావు, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు.
నెల్లూరు జిల్లా వాకాడ్ మండల కేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో వైకాపా ప్రచార కమిటీ సమక్షంలో కార్యకర్తలకు కరపత్రాలను పంపిణీ చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ ఇప్పటి వరకు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రచురించిన కరపత్రాలను గ్రామీణ ప్రాంతాలకు పంపిణీ చేశారు. వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 21 నెలలుగా సంక్షేమ పాలన ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎంత లబ్ధి చేకూరిందనే విషయాన్ని కరపత్రాన్ని విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు భాస్కర్ రెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మారంరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వెంకటరత్నం, నూతలపాటి వెంకటరమణయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అనిల్ మాట్లాడాడు కదా, కుడోళ్ళనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలకు ఒక కరపత్రం ద్వారా ఒక వినతిని చేస్తున్నారు. 21 నెలల సంక్షేమ పాలనలో ఏ కుటుంబం ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంత లబ్ధి పొందిందనేటువంటి ఒక సమాచారాన్ని ఈ కరపత్రం ద్వారా ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా ప్రతి కుటుంబ పెద్దకు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా, ఉదాహరణకు రైతు భరోసా కింద మీ కుటుంబానికి ఎంత లబ్ధి పొందింది, అదేవిధంగా అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, చేయూత కానివ్వండి, తోడు అనేటువంటి కార్యక్రమం కానివ్వండి, వైఎస్ఆర్ అసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా కానివ్వండి, పింఛన్ల పథకం ద్వారా, గృహ నిర్మాణం ద్వారా, ఇంటి స్థలాలు ఇవ్వడం ద్వారా, ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ద్వారా ఏ కుటుంబానికి ఎంత లబ్ధి పొందిందనేటువంటి సమాచారం ప్రతి కుటుంబ పెద్ద చెంతకు తీసుకుపోయి ఈ సంక్షేమ పాలన కొనసాగించేదానికి జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన ఒక విన్నపం చేస్తూ ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. ఇది ఈరోజు తిరుపతి పార్లమెంటరీ నియోజక పరిధిలో మొత్తం జరుగుతూ ఉంది. ఇది కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోయేదానికి ఈ కార్యక్రమాన్ని వాకాడ్ మండలంలో చేపట్టడం జరుగుతుంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అఖిల భారత అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 12వ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నాయకులు సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రజలను ఏ విధంగా దోచుకుంటున్నారో తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 12 నాయుడుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యావంతురాలైన రత్నప్రభని గెలిపించుకోవడమే మా లక్ష్యమన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు సురేంద్రారెడ్డి, కొప్పాల సుబ్రహ్మణ్యం, జంపాల మాల్యాద్రి, నాయుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేస్తూ ఉందని, ప్రజల వద్దకు వెళ్ళి గత 7 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది, గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కానీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ నెల్లూరు జిల్లాకి, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఏమేం చేశాము, ఎన్ని అభివృద్ధి పథకాలను తీసుకొచ్చాము, ఎన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చాము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నప్పటికీ గతంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం రెండు అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం వారి స్వలాభం చూసుకుంటూ వారి కుటుంబ స్వార్థం కోసం పనిచేస్తున్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులైన శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు 12వ తారీఖున తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమ నిమిత్తం కోసం వస్తున్నారు. దాంట్లో భాగంగా వారిని పెద్ద ఎత్తున రేణుగుంట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకడం, పెద్ద సంఖ్యలో యువకులు వాళ్ళ ముందుకొచ్చి ఒక బైక్ ర్యాలీ నిర్వహించాలని కోరడం అలిపిరిగేటిదాకా, తర్వాత వారు పైకి వెళ్ళి దర్శనానికి భగవంతుడి దర్శనం చేసుకుని ఇక్కడికి 4 గంటల ప్రాంతంలో వస్తారు. ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో జగత్ ప్రకాష్ నడ్డా గారితో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వీర్రాజు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యవహారాల బాధ్యులు శ్రీ కేంద్ర మంత్రి శ్రీ మురళీధరన్ గారు కూడా ఉంటారు. దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పూర్తిగా నియోజకవర్గం నుంచి జన సమీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభ విజయవంతం చేయాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాలని మేము తిరుపతి నియోజకవర్గ ప్రజలకి, పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి సమర్థించాలని, విద్యాధికురాలు ఏ అవినీతి కళంకం లేని వ్యక్తి అయినా శ్రీమతి రత్నప్రభ గారిని పార్లమెంటులో ఎన్నుకుంటే ఇక్కడ సమస్యల మీద గలాన్ని లోక్సభలో వినిపించడానికి అవకాశం ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన చెంచాలను ఎన్నుకుంటే వాళ్ళు ఇక్కడ ఇసుకలో అవినీతి కోసం, మద్యంలో అవినీతి కోసం, వీళ్ళు అనేక కార్యక్రమాల్లో కమిషన్ల కోసం పనిచేస్తారు తప్పిస్తే ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పని చేయడం చెయ్యరని, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించేవారు కాదని ప్రజలు గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన టీడీపీ పాదయాత్రలో నారా లోకేష్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే అందుకు లోకేష్పై వైసీపీ శ్రేణులు గట్టిగానే కౌంటర్లు విసిరారు. ఈ సందర్భంగా నాయుడుపేట సంజీవయ్య, యువసేన అధ్యక్షులు పొట్లపూడి రాజేష్ మాట్లాడుతూ, మంగళగిరి డిపాజిట్ లేకుండా ఓడిపోయిన నీకు రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో 2వ స్థానంలో నిలిచిన మా సంజీవన్నను విమర్శించే అర్హత లేదన్నారు. నీకు దమ్ము ధైర్యముంటే సంజీవన్న అవినీతికి పాల్పడినట్టు రుజువైతే మేము బహిరంగ క్షమాపణ సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. తెలుగుదేశం నాయకుడు నారా లోకేశం పాదయాత్ర చేస్తూ మన కిలివేటి సంజీవయ్య గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అసలు నీకు ఏ అర్హత ఉందని చెప్పి మా సంజీవన్న గురించి నువ్వు విమర్శలు చేస్తావు, అసలు ఏం తెలుసు నీకు? మొట్టమొదటిసారిగా నీకు ఒక పాయింట్ చెప్తున్నా, నువ్వు మంగళగిరిలో ఓడిపోయావు. రాష్ట్రంలోనే 3వ స్థాయిలో మా సంజీవన్న 63,000 మెజార్టీతో గెలిచాడు. నీకు ఏ అర్హత ఉందని మా సంజీవన్న గురించి మాట్లాడతావు? నువ్వు మాట్లాడతావు, నీకు వర్తంతికి తేడా తెలియదు, జయంతికి తేడా తెలియదు, నీకు జియో తెలియదు, జీవో తెలియదు. ఈ 2 తేడాలు తెలియకుంటేనే నువ్వు మా సంజీవన్న గురించి మాట్లాడతావా? అసలు నీ బుర్రల బుజ్జు ఉందా? ఒక్కసారి ఆలోచించుకో, ఏం విమర్శలు చేస్తావు నువ్వు? మా నాయుడు పెట్టుకొచ్చి మా సంజీవన్నను విమర్శలు చేస్తావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, నిన్ను హెచ్చరిస్తున్నా యువత తరపున, దగ్గర పెట్టుకో, సంజీవన్న యువసేన తరపున నిన్ను హెచ్చరిస్తున్నావు. ఏం మాట్లాడతావు? ట్రాన్స్ఫర్ల విషయంలో డబ్బులు తీసుకుంటానంటావా? నువ్వు నిరూపిస్తావా? డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ దగ్గర రూపాయి తీసుకున్నాడు? ఏ కాంట్రాక్ట్ దగ్గర రూపాయి తీసుకున్నాడు? సెజల్లో డబ్బులు తీసుకుంటారంటావా? ఏం ఆధారం ఉన్నా నీకు? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నీ పక్కన ఉన్న చెంచాగాళ్ళు ఏం చెప్తే అది నువ్వు విని మా సంజీవన్న విమర్శిస్తే మాత్రం యువసేన తరఫున యుద్ధమే ప్రకటిస్తున్నాం మీ మీద. ఒక్కసారి ఆలోచించుకో చెప్తున్నా. కరోనా టైంలో నువ్వు ఇంట్లో కూర్చొని జూమ్ యాప్లో మీరు మాట్లాడుకుంటారు, అదే మా సంజీవన్న ప్రజల్లోకి వచ్చి సేవ చేస్తే ఆయన విమర్శిస్తారా? ఏ అర్హత ఉందని నువ్వు విమర్శిస్తావు? ఏ ఆధారం ఉందని నిరూపిస్తావు? ఒక్క రూపాయి మా సంజీవన్న తీసుకున్నట్టు నువ్వు నిరూపిస్తే నా తల తీసి నీ పాదాల ముందు పెడతారు. ఒక్కసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నా నారా లోకేష్. నువ్వు నీకు నీ తలలో గుజ్జలేదు, నీ పక్కన ఉండేవో లేదు రాసిస్తే అది చెప్తావు. కనీసం మంత్రిగా పనిచేసావు, నీకు ఆ మాత్రం ఆలోచన లేదా? కనీసం ఏం చెప్తున్నారు దాని గురించి నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా తెలుసుకునే జ్ఞానం కూడా లేదా నీకు? ఏ అర్హతను కనీసం కిలివేటి సంజీవ గారిని కిరికిరి సంజీవ గారు అంటావు? కనీసం ఇంటి పేరు అన్నా తెలుసుకుని మాట్లాడేవాయా లోకేశం? ఏందయ్యా ఇది? ఈ సందర్భం ఆనంద్ గారికి చెప్తున్నా, ఏందయ్యా ఇది? ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకన్నా అర్థమవుతుందా? అంటే మైక్ ఉంటే నువ్వు ఏదన్నా మాట్లాడతావా? దాంట్లో సబ్జెక్ట్ తెలీదా నీకు? ఒక్కసారి ఆలోచించుకో, మరొకసారి హెచ్చరిస్తున్నా. సంజీవయ్య గారి గురించి చవాకులు పేరితే మాత్రం జాగ్రత్తగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. నువ్వు ఏ సాక్ష్యాలతో తీసుకుని వచ్చినా సరే సంజీవన్న 1 రూపాయి తీసుకున్నట్టు కానీ, 1 రూపాయి
వేలల్లో వద్దు, ఒక్క రూపాయి తీసుకున్నట్టుగా నిరూపిస్తే సంజీవ్ అన్న రాజీనామా చేశాను సిద్ధంగా ఉన్నాడు. సంజీవ్ అన్న తరఫున మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, నీకు బహిరంగంగా రా చర్చిస్తాం. సంజీవ్ అన్న ఎక్కడ అవినీతి చేశాడు? ఊరికే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో లోకేశ్, గుర్తు పెట్టుకో. ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చేదరించున్నారు, అసలు మీకు అడ్రస్ లేకుండా చేశారు, మీకు అసలు ఇక్కడ రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. మీకు పోయి హైదరాబాద్ లో కూర్చున్న మీరు ఇప్పుడు ఎలక్షన్ వస్తే వస్తారా? ప్రజల కష్టకాలంలో ఉంటే మీకు పనికిరాదా? ఈ పార్టీ నాయకులు ఒక్కరన్నా కరోనా టైంలో వచ్చి సేవ చేశారండి? ఆ నియోజకవర్గంలో ప్రజలను మొత్తం అడగమని చెప్పండి, నియోజక మొత్తం తిరగండి. మీరు మా సంజీవన్న ఇంటింటికి నిత్యావసర వస్తువులు సప్లై చేశాడు, అది గొప్పతనం మా సంజీవన్న దానికి. నువ్వేందండి మా సంజీవన్న విమర్శించేది? ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను, దయచేసి ఇట్లాంటి అవాకులు చెప్పకపోతే మాత్రం ఇంకా బుద్ధి చేత రాష్ట్రంలో తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని అందరినీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపును కోరుతూ కోటలో పాదయాత్ర చేసిన నారా లోకేష్, వేలాది కార్యకర్తలతో కిక్కిరిసిన కోట పట్టణం. చిట్టమూరు మండలం గుణపాటిపాలెంలో విద్యుత్ ఘాతంలో రైతు మృతి, రైతు మృతికి విద్యుత్ శాఖ అధికారులే కారణమంటూ ఆందోళన చేసిన మృతిని కుటుంబ సభ్యులు. చిల్లకూరు మండలం తూర్పు కణుపూర్లో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి హుండి లెక్కించిన ఆలయ అధికారులు, హుండి లెక్కింపు ద్వారా 12 లక్షలు రాబడి వచ్చినట్టు తెలిపిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.